హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రిలే అంటే ఏమిటి రిలే అలా పనిచేస్తుంది రిలే వల్ల మనకు ఉపయోగం ఏంటి రిలేలో ఎన్ని రకాలు ఉన్నాయి వీటన్నిటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ రిలే అంటే సింపుల్ డెఫినేషన్ ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ స్విచ్ ఈజ్ కాల్డ్ రిలే ఫ్రెండ్స్ జనరల్ గా అయితే మనం ఒక స్విచ్ ని ఆన్ చేయాలి అంటే మాన్యువల్ గా వెళ్లి ఫింగర్ తో ప్రెస్ చేస్తే స్విచ్ అనేది ఆన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇందులో చూడండి ఇక్కడ రిలే లోపల ఒక కాయిల్ ఉంటుంది ఎట్లా కాపర్ తో వైరింగ్ చేసి ఒక కాయిల్ ఉంటుంది ఈ కాయిల్ మధ్యలో ఒక ఐరన్ రాడ్ ఉంటుంది సన్నగా ఓకే ఈ కాయిల్ కి ఎప్పుడైతే మనం పవర్ సప్లై ఇస్తామో అప్పుడు ఈ కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్టివేట్ అవుతుంది సో ఈ ఐరన్ రాడ్ అనేది మ్యాగ్నెటిక్ గా మారుతుంది అట్లా మారినప్పుడు ఆ పైనుండే ఐరన్ ని మ్యాగ్నెట్ అనేది అట్రాక్ట్ చేస్తుంది అట్లా అట్రాక్ట్ చేసినప్పుడు ఈ ఐరన్ ప్లేట్ కు ఉండే పాయింట్ అట్లాగే రిలేకి లోపల ఉండే మరొక పాయింట్ కూడా రెండు కూడా కనెక్ట్ అవుతాయి ఇట్లా కనెక్ట్ అయినప్పుడు స్విచ్ అనేది యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన ఇక్కడ పవర్ సప్లై ఇచ్చాం టూ ట్వంటీ వోల్ట్స్ మనకి జనరల్గా టూ టర్మినల్స్ ఉంటాయి ట్యూబ్ ట్యూబ్లైట్ కానీ బల్బ్ కానీ టూ వైర్స్ అయితే ఉంటాయి కదా ఒక వైర్ని ఆల్రెడీ మనం కనెక్ట్ చేసాం మరొక వైర్ని రిలే నుంచి కనెక్ట్ చేసాం సో ఎప్పుడైతే మనకి రిలేకి వోల్టేజ్ ఇస్తామో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ అయ్యి ఈ ఐరన్ ప్లేట్ని అట్రాక్ట్ చేస్తుంది సో ఈ ఐరన్ ప్లేట్ని అట్రాక్ట్ చేసినప్పుడు ఈ పాయింట్ అట్లాగే ఈ పాయింట్ రెండు కూడా కనెక్ట్ అవుతాయి సో కనెక్ట్ అయినప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన ఏసీ పవర్ సప్లై రిలే నుంచి బల్బ్ కానీ లేదా ఇక్కడ ఏ డివైస్ అయితే ఇస్తామో ఆ డివైస్కి సప్లై అనేది వెళ్తుంది ఎలక్ట్రికల్ గా స్విచ్ ఆన్ చేసినట్లు సో మనం ఏదైతే ఫింగర్తో ప్రెస్ చేస్తామో స్విచ్ ఆన్ చేయడానికి అదే పని ఇక్కడ రిలేతో చేయిస్తున్నాం మనం పవర్ సప్లై ఇచ్చి సో రిలే లోపల చెప్పాను కదా ఇక్కడ కాయిల్ ఉంటుందని ఈ కాయిల్ కి మనం ఓల్టేజ్ ఇస్తాం ఓకే వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఇక్కడ స్విచ్చెస్ ఉన్నాయి చూడండి ఏ బిసి ఇవన్నీ కూడా స్విచ్చెస్ కి సంబంధించిన పాయింట్స్ సో ఇదైతే కామన్ టర్మినల్ సి అనేది ఇక్కడ ఏ అనేది నార్మల్లీ క్లోజ్డ్ అంటే మనం స్విచ్ వేయక ముందు క్లోజ్ అయి ఉంటుంది ఇది నార్మల్లీ ఓపెన్ బి అనేది మనం ఎప్పుడైతే పవర్ సప్లై ఇస్తామో ఈ రిలేకి అప్పుడు ఇక్కడ ఉండే స్విచ్ అనేది బీకి కనెక్ట్ అవుతుంది ఓకే ఈ విధంగా మనకి రిలే అనేది స్విచ్ గా యాక్టివేట్ అవుతుంది ఇందులో చూడండి ఇది కాయిల్ అనమాట కాపర్ వైర్నింగ్ తో ఒక కాయిల్ ఉంటుంది అన్నాను కదా ఇది కాయిల్ మధ్యలో ఉండే ఐరన్ రాడ్డు ఎలట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ అవుతుంది ఈ పైనుండే ఐరన్ బ్లేడ్ ని ఈ మ్యాగ్నెట్ అనేది అట్రాక్ట్ చేస్తుంది అట్రాక్ట్ చేయడం వల్ల ఈ పాయింట్ అనేది ఇక్కడ ఉండే పాయింట్ కి టచ్ అవుతుంది అట్లా టచ్ అవడం వల్ల ఎలక్ట్రికల్ గా ఒక స్విచ్ అనేది ఆన్ అవుతుంది సో ఇంతకు ముందు చూపించాను కదా ఇది నార్మల్లీ క్లోజ్డ్ ఇది నార్మల్లీ ఓపెన్డ్ ఇది కామన్ పాయింట్ సో ఈ పాయింట్ అనేది ఈ మధ్యలో ఉంటుంది రెండింటి మధ్యలో ఈ బ్లేడ్ అనేది ఉంటుంది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ అయినప్పుడు ఈ బ్లేడ్ అనేది కింద పాయింట్ కి టచ్ అవుతుంది సో ఈ విధంగా రిలే అనేది ఆన్ అవుతుంది ఫ్రెండ్స్ రిలే లో చూడండి చాలా టైప్స్ అయితే ఉన్నాయి రిలేక్ ఆయిల్ ఇది సింబల్ ఓకే ఈ రిలేక్ ఆయిల్ కి మనం పవర్ సప్లై ఇస్తాం ఇది ఎస్పీ అన్నమాట అనమాట సింగిల్ పోల్ సింగిల్ త్రో ఎస్పీ ఇది కూడా ఇది నార్మల్లీ ఓపెన్డ్ ఇది నార్మల్లీ క్లోజ్డ్ ఇది డిపిఎస్టి డబల్ పోల్ సింగిల్ త్రో నార్మల్లీ ఓపెన్డ్ అంటే ఇక్కడ మనకి రెండు స్విచ్చెస్ ఉంటాయి సో ఇది ఎస్పీడిటి సింగిల్ పోల్ డబల్ త్రో ఇంతకు ముందు చూపించాను కదా కాయిల్లో కామన్ ఒకటి ఉంటుంది టూ పాయింట్స్ ఉంటాయి అట్లాగా దీన్ని డబల్ చేస్తే ఇదనమాట ఇదంతా కూడా ఒక రిలేలో కామన్ పాయింట్స్ టూ ఉంటాయి నార్మల్లీ క్లోజ్డ్ టూ పాయింట్స్ ఉంటాయి నార్మల్లీ ఓపెన్ టూ పాయింట్స్ ఉంటాయి సో ఇది డబల్ పోల్ డబల్ త్రూ సో ఫ్రెండ్స్ రిలే అయితే చాలా టైప్స్ ఉన్నాయి కోయాక్సిల్ రిలే కాంటాక్టర్ రిలే ఫోర్స్ గైడెడ్ రిలే లాచింగ్ రిలే మెషిన్ టూల్ రిలే మెర్క్యూరీ రిలే మెర్క్యూరీ వెటర్డ్ రిలే అంతే కాకుండా ఇంకా ఉన్నాయి చూడండి మల్టీ వోల్టేజ్ రిలే పాలరైజ్డ్ రిలే రీడ్ రిలే సాలిడ్ స్టేట్ కాంటాక్టర్ స్టాటిక్ రిలే వ్యాక్యూమ్ రిలే ఇవే కాకుండా చాలా టైప్స్ అయితే ఉన్నాయి మీకు ఎగ్జాంపుల్కి అర్థం అవ్వాలని ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది ఎగ్జాంపుల్ కోసం చూపించాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లాగే షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి